టాప్ టెన్లో కూడా లేనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ది అయితే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు సాధించాలి సాధిస్తాను అనేటువంటి తపనతో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరి ఒకవేళ నెంబర్ వన్ స్థానంలో కనుక నిలిచినట్లయితే ఆయన ఇచ్చేటువంటి స్లోకన్స్ కానీ లేకపోతే ఆయన ఏదైతే ప్రజల్లోకి వెళ్ళి లేకపోతే ప్రసంగాల ముందో లేకపోతే ప్రెస్ మీట్ల ముందో నూట డెబ్బై ఐదు ఖచ్చితంగా మాకు వస్తాయి నూట డెబ్బై ఐదు మేము ఎందుకు సాధించలేం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి ఆయన చేసేటువంటి వ్యాఖ్యలకు ఒక అర్థం ఉండేది అయితే తొమ్మిదో స్థానంలో నిలిచినటువంటి ముఖ్యమంత్రికి నిజంగా నూట డెబ్బై ఐదు కాదు వచ్చే ఎన్నికల్లో అసలు అధికారం అనేది సాధ్యమవుతుందా అనేది ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న అయితే ఇటు తెలంగాణ చూసుకుంటే బంగారు తెలంగాణ సాధిద్దాం బంగారు తెలంగాణ రావాలంటే కేసీఆర్ రావాలి అనేటువంటి నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చెందిన తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్నే పునాదిగా వేసుకొని తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించినటువంటి నేత కేసీఆర్ అయితే ఇక్కడ బంగారు తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణ బాగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి మాట కేసీఆర్ మాట్లాడేటువంటి పరిస్థితి అదేవిధంగా టీఆర్ఎస్ శ్రేణులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ అయితే ఇక్కడ ప్రధానంగా కేసీఆర్ గారు తాను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు ఏదైతే ఉన్నాయో తాను తీసుకొచ్చినటువంటి డెవలప్మెంటే హైదరాబాద్కి తెలంగాణకి ఇంతకు ముందుకు లేదా అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంతోమంది పాలకులు పరిపాలించినటువంటి పరిస్థితి ఉంది గతంలో హైదరాబాద్లో పెట్టుబడులకు సంబంధించి కానీ లేకపోతే ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో కానీ గత పాలకులు మరి వారు వేసినటువంటి పునాది ఈరోజు ఖచ్చితంగా కనిపిస్తుంది దాంట్లో ఎవరూ కూడా కాదలేనటువంటి పరిస్థితి అటు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి మరి ఇంకా గతంలో పనిచేసినటువంటి ఎన్టీ రామారావు గారు కానివ్వండి ఇంకా ఇంకా కొంతమంది నాయకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నాయకులు కానీ మరి వీళ్ళందరూ ఎంతో కొంత ఈ ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో హైదరాబాద్కి సంబంధించి దీని అభివృద్ధిలో వాళ్ళు కీలకమైనటువంటి పాత్ర అయితే కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఇక్కడ తీసుకొచ్చినటువంటి అభివృద్ధి ఏంటి నిజంగా ఇక్కడ బంగారు తెలంగాణ అయితే మరి కనీసం టాప్ టెన్లో కూడా ఇండియా టుడే సర్వేలో మరి కేసీఆర్ గారు స్థానాన్ని ఎందుకు దక్కించుకోలేకపోయి పోయారు అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న అయితే ఇక్కడ బంగారు తెలంగాణ చేశాను ఇదే పరిపాలన దేశమంతా రావాలి దేశమంతా చేస్తాను బీఆర్ఎస్ మరి టిఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి మరి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతారు కేసీఆర్ గారు అనేటువంటి ఒక చర్చ ఏదైతే మొదలవుతూ ఉందో ఆ కోణం ఏదైతే కేసీఆర్ గారు తీసుకున్నారో ప్రజల్లోకి వెళ్తున్నారో మరి ఇప్పుడు కనీసం టాప్ టెన్లో కూడా కేసీఆర్ గారు పరిపాలన కానీ ఆయన పేరు కానీ లేకపోవటం అనేది ప్రధానమైనటువంటి చర్చ మరి ఇదే ఇవాళ ప్రైమ్ డిబేట్ మరి ఈ డిబేట్లో మనతో పాల్గొనడం కోసం రావి సౌజన్య గారు జనసేన పార్టీ నాయకురాలు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా బచ్చు శ్రీనివాస్ గారు టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో జుంకల్లో ఉన్నారు అదేవిధంగా కాకుమాను రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా ఉప్పాల లక్ష్మణ్ గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జర్నలిస్ట్ మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు ముందుగా లక్ష్మణ్ గారు ఉప్పాల లక్ష్మణ్ గారు రాజకీయ విశ్లేషకులు మరియు జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ చెప్పండి లక్ష్మణ్ గారు ఇండియా టుడే నిర్వహించినటువంటి సర్వేకి సంబంధించి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వెనకబడ్డారు అనేదే ప్రధానమైనటువంటి చర్చ ఎలా చూడాలి ఒకరేమో నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అను మరొకరేమో దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతాను ప్రస్తుతం ఉన్నటువంటి మోదీ గారిని దించాలనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పం అయితే మరి వారి సంకల్పానికి తగినట్లుగా వారి పనితీరు లేదు అనేది ఇప్పుడు ఉన్నటువంటి చర్చ ఇప్పుడు ఈ రిజల్ట్ ఏదైతే ఉందో ఇండియా టుడే సర్వే సంబంధించిన రిజల్ట్ ఏంటి ఇట్లా వాస్తవాలు ఏంటి ఆ వాస్తవాలు ఏంటి లక్ష్మణ్ గారు మనం అనేక సర్వేలు చూస్తున్నాము ఇండియా టుడే సర్వే ఈ విలువ అయితే ఉంది మొదటి నుంచి కూడా అంత సులభంగా దాన్ని కొట్టి పారేసేటువంటి పరిస్థితి అయితే లేదు కొంచెం సిస్టమేటిక్గానే వాళ్ళు మొదటి నుంచి కూడా నిర్వహిస్తున్నారు సరే తాజా సర్వేలో ఒకటి పాపులర్ లీడర్స్ రెండోది ముఖ్యమంత్రులు ఈ రెండు తీసుకున్నప్పుడు రాష్ట్రాలకు సంబంధించి అంటే కేంద్రంలో సంబంధించిన నాయకులు ప్రధానమంత్రికి సంబంధించినటువంటి నాయకుల విషయంలో అది వేరు ఇప్పుడు రాష్ట్రాలకు సంబంధించి మనం చర్చించుకుంటున్నప్పుడు ఎవరు అనేది వచ్చి ప్రత్యేకించి మన తెలుగు రాష్ట్రాలు ఎవరు అని మనం చూసుకున్నప్పుడు ఏమైంది ఇప్పుడు ఎక్కడ ఎక్కడ పాపులారిటీలో ఏమో పదవ స్థానంలోకి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రుల విషయానికి వస్తే తొమ్మిదవ స్థానంలోకి వెళ్ళిపోయారు సరే కేసీఆర్ అయితే ఒకటి నుంచి పది ర్యాంకులు ఎక్కడ లేరు లేరు ఈ పరిస్థితుల్లో ఒకసారి ఈ నాయకులు ఇద్దరు కూడా వాళ్ళ వీపు అయితే వాళ్ళు చూసుకోవాలి ఏం జరుగుతున్నది అని ఏమైపోతుందంటే పబ్లిసిటీకి అలవాటు పడిపోయి ఏదో మేము కోర్టులో విలువ చేసేటువంటి పత్రికా ప్రకటనలు అడ్వర్టైజ్మెంట్లు ఇతర రాష్ట్రాల్లో ఇచ్చుకుంటున్నాము నేషనల్ మీడియాలో ఇచ్చుకుంటున్నాము ఇక్కడ ఇచ్చుకుంటున్నాము లేక అవన్నీ వెళ్ళిపోతున్నాయి అని భావించడం ఒకటి రెండోది ప్రతిపక్షాలని అనవసరంగా టార్గెట్ చేయటం టార్గెట్ చేయద్దని నేను చెప్పలేదు కానీ అనవసర అంశాల మీద టార్గెట్ చేయటం ఇప్పుడు మనం నవీన్ పట్నాయక్ తీసుకున్నాం సరే ఏ ర్యాంకులో లో ఆయన మొదటి ర్యాంకులో లో ఉన్నాడా రెండోదే తర్వాత అంశం మరి ఎలా ఆయన ఎన్ని సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఎక్కువస్తున్నాడు ఒక ముఖ్యమంత్రిగా తన బాధ్యత ఏమిటి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా కూడా రాష్ట్ర పరిస్థితులు వచ్చేసరికి తన పని తను చేసుకుంటూ కేంద్రంతో వివాదాలకు దూరంగా ఉంటూ ఒక అభివృద్ధి అనేది అక్కడ చూపిస్తున్నాడు కాబట్టి ఆ స్థాయిలోకి వెళ్ళిపోయాడు కొత్తగా వచ్చిన స్టాలిన్ తీసుకుంటే సరే ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అదే పందాలు ఆయన కూడా అనుసరిస్తున్నాడు ఇష్యూలు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూలు వచ్చినప్పుడు అవి మాట్లాడంలో విమర్శించడంలో తప్పు లేదు ఇప్పుడు కేంద్రం ఏమైనా నష్టం చేసింది రాష్ట్రాలకు దాన్ని చెప్పుకోవడంలో తప్పు లేదు దాన్ని విమర్శించడంలో తప్పు లేదు పార్లమెంట్ లో వాళ్ళ మెంబర్స్ ఉంటారు మాట్లాడడం కూడా తప్పలేదు ఇక్కడ ఇక్కడ క్రెడిట్ ఏమో వాళ్ళ ఖాతాలో ఒకవేళ వారు ఏదైనా చేయలేని పరిస్థితుల్లోనేమో కేంద్రాన్ని నిందించడం నింది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు కేంద్రంను నిందించేటప్పుడు రాష్ట్రంలో మీరు ఏం చేస్తున్నారు సరే మనం ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ మాట్లాడుకుంటే సంక్షేమ పథకాలు జనానికి లబ్ధి చేకూరుతుంది ఎవరు కాదనటం లేదు అది కొంత శాతం పనిచేస్తుంది దాని గురించి మనం ఏమి విమర్శ చేయాల్సినటువంటి అవసరం లేదు ఎందుకు ఇస్తున్నారు ఆర్థిక పరిస్థితి ఏమిటి అనేది తర్వాత చర్చించుకో ఇప్పుడు ఇప్పుడు ఇందులో చర్చ అది ఒక్కటే సరిపోతున్నదా రాష్ట్ర అభివృద్ధి ఏమైపోయింది సమానంగా జరగాలి అభివృద్ధి వెనకబడి పోతున్నాము అన్నది ఇవాళ జనములోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఒకప్పుడు సోషల్ మీడియా లేనప్పుడు లక్ష్మణ్ గారు ప్రజా అభిప్రాయము సరిగా తెలిసేది కాదు ఇవాళ ప్రజలు అన్ని అర్థం చేసుకుంటున్నారు ఇప్పుడు నువ్వు ఒక నాయకుడు ఇంకొక నాయకుడిని వ్యక్తిగత దూషణలు చేస్తూ ఉంటే దాన్ని ప్రజలు అంగీకరిస్తారా అది ఎవరైనా సరే ఏ నాయకుడైనా వీళ్ళు చేయొచ్చు వాళ్ళు చేయొచ్చు ఎవరు చేసిన ఇది వీళ్ళకి ఏం పని పాట లేదా ఇవన్నీ ఏమిటి ఏంటి ఇప్పుడు ఏదైనా చెప్పదలుచుకుంటే రాష్ట్ర అభివృద్ధి గురించో రాష్ట్రంలో పరిస్థితుల గురించో వాటిని వివరించుకొని జనాన్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ మేము చేస్తున్నాము ఇది చేయబోతున్నాము కేంద్రం నుంచి వచ్చాయి అని ఏదైనా ఓపెన్ గా ఉండగలిగితే ఆ నాయకుడి విషయంలో అట్రాక్ట్ అవుతారు తెల్లవారీ ఏమైపోతున్నది ఏ ఇప్పుడు అధికారిక కార్యక్రమాల్లో కూడా రాజకీయాలు మాట్లాడుతున్నారు అది ప్రభుత్వ యొక్క సమావే అంటే సంబంధించిన ఫంక్షను ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుల మీద ఘాటుగా విమర్శలు చేస్తూ ఉంటే అవును దాన్ని జనం గమనించారా అది అవసరమా అనేది ఆలోచిస్తారు కదా అంటే ఏవి ఏది లేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు అనవసరంగా అనేది వస్తుంది ఇక్కడ నాయకత్వ లక్షణాలు పెంచుకుంటున్నప్పుడు ఒకటైతే చెప్పగలను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మాట ఇస్తే వాళ్ళ తండ్రి లాగానే తన కూడా మాట మీద నిలబడడానికి వంద శాతం ప్రయత్నం చేస్తున్నాడు ఆ విషయంలో నేను కానీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ పదవ స్థానంలో గెలిపోయింది చాలా మంది శాసనసభ్యులు మంత్రులు గెలిచే పరిస్థితి లేదు దాదాపు నలభై మందికి పైన అని అనేటువంటి సర్వే మీ సర్వేలో మీరు చేసుకునే సర్వేషన్ సర్వేలో ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఇక మనం కేసీఆర్ గురించి మాట్లాడుకుంటే ఆయన కూడా అంతే ప్రీతమైనటువంటి ఇప్పుడు ఒక తెలంగాణ సెంటిమెంట్ మీద తెలంగాణ పార్టీ పుట్టి తెలంగాణను సాధించి ఇవాళ తెలంగాణ పదమే తుడిచిపెట్టేసి భారత రాష్ట్ర సమితి పేరు పెట్టుకొని ఆ సెంటిమెంట్కు పులి స్టాప్ పెట్టేసి నువ్వు ముందుకెళ్ళిపోతుంటే ఓకే దేశ రాజకీయాల్లో ఒక ఆంధ్రుడు మనం పివి నరసింహరావు ముఖ్యమంత్రి అయినప్పుడు మనం గర్వపడ్డాం అలాగే మన మన తెలుగు వాడు ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి అయితే గర్వపడతాం తప్పేం లేదు మీ స్థాయి ఎక్కడికో వెళ్ళిపోతే ఇంకా దేశ రాజకీయ స్థాయిలో మీ స్థాయి ఎలా ఉంటుంది అంటే ఒక విశ్వనీ విశ్వసనీయత నాయకుడు మీద విశ్వసనీయతే ఇంపార్టెంట్ ప్రజలు అదే ఆలోచిస్తారు ఎప్పుడు కూడా చెప్పిన మాట మీద నిలబడతాడా లేదా రోజు అబద్ధాలు చెప్పుకుంటూ నిందలు వేసుకుంటూ ఇప్పుడు నచ్చినప్పుడు ఒక విధంగా నచ్చినప్పుడు ఇంకో విధంగా మాట్లాడుతూ అదేదో కేంద్రం దోచుకొని పోతున్నది అంటే తెలంగాణ సపరేట్ దేశం అయినట్టు భారతదేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు మొత్తం దోచుకొని పోతున్నట్టు ఇవన్నీ జనానికి అర్థం కావాలి నాయకత్వ నాయక నాయకుడు అంటారు అతన్ని ఇది ఇది మనం గమనిస్తున్నాము తెలుగు రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రుల స్థాయి రైట్ ఒకసారి ఒకసారి లక్ష్మణ్ గారు మనతోటి ఆ వైసీపీ అధికార ప్రతినిధి ఉన్నారు ఒకసారి ఆయనతో మాట్లాడదాం కాకుమార్ రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు గుడ్ ఈవినింగ్ అండి గుడ్ ఈవినింగ్ అండి యా రాజశేఖర్ గారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనే నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వెళ్తా ఉన్నారు వైసీపీ శ్రేణులు కూడా ప్రజల్లో అదే నినాదాన్ని బలంగా తీసుకు వెళ్తా ఉన్నాయి అయితే మరి ఇప్పుడు ఇండియా టుడే సర్వేకి సంబంధించి తొమ్మిదవ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం అయితే మరి ఈ పరిస్థితి ఇంకా ఏడాది అన్నర లోపే ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి ఉంది మరి ఎలా సాధ్యం అవుతుంది మీకు ఈ రోజు ఒక మాటలో చెప్పాలంటే ఈ సర్వేల మీద మేమేం ఆధారపడలేదు ప్రజలను నమ్ముకొని ఉన్నాం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి కార్యక్రమం మీద మేము నిమగ్నం మేము ఇచ్చినటువంటి హామీలు దాదాపు వందకు వంద శాతం దగ్గరగా దగ్గరగా మేము నెరవేర్చడం జరిగింది మిగిలినటువంటి హామీలు కూడా ఖచ్చితంగా మిగిలిన కొద్ది కాలంలో నెరవేర్చడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం తర్వాత బెమ్మ గారు ఈ సర్వే తొమ్మిదవ స్థానం అంటే దేశం మొత్తం మీద లేకపోతే మీరు చెప్పేది ఆంధ్రప్రదేశ్లో చెప్పండి దేశం మొత్తం మీద అంతే కదండి అవును అప్పట్ ఆంధ్రప్రదేశ్లో మరి మొట్టమొదటిగా ఉండే అవకాశం ఉంది కదా మేము రాష్ట్రానికి పరిమితం కానీ దేశాలకు కాదు ఏ వేరే రాష్ట్రంలో మేము పోటీ చేయటం లేదు వేరే విధంగా మేము ఆలోచన చేయటం లేదు మేము రాష్ట్రానికి పరిమితం ఖచ్చితంగా మీ రాష్ట్రంలోనే మేము ఫస్ట్ ప్లేస్ లో ఉంటాం కదా మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే అయితే ఒక రాజశేఖర్ గారు ఇప్పుడు లేకపోతే ప్రాంతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మేము రాష్ట్రానికే పరిమితం అయ్యన్నాం పార్టీ కాదు ప్రస్తుతానికి మేము రాష్ట్రానికే పరిమితం ఉన్నాం వేరే రాష్ట్రాలు ఎక్కడ కూడా మేము పోటీ చేయడం లేదు మేము ఆంధ్రప్రదేశ్ కే పరిమితం అయ్యి ఉన్నాం కాబట్టి మేము ఎందుకు నూట డెబ్బై ఐదు అని చెప్తున్నామంటే మేము చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మాకు శ్రీరామ రక్ష మేము ప్రజల్ని నమ్ముకున్నాం అంతే నుంచి ఇన్పుట్ సేకరిస్తేనే కదండి సర్వే అంటే సర్వేలన్నీ ఇంత పర్ఫెక్ట్ గా ఈ దేశంలో పూర్తి స్థాయిలో జరిగినటువంటి దాఖలాలు ఎక్కడా లేదు సర్వే ఒకటి వస్తుంది ప్రభుత్వం ఇంకొకటి వస్తుంది ఇలాంటి సంఘటనలు ఎన్నో కేంద్రంలో జరిగినాయి రాష్ట్రాల్లో కూడా జరిగినాయి అవి మీ అందరికి తెలిసినవి కాదు నాకు మరి మీకు తెలియకుండా ఉండదు ఆ విషయాలన్నీ అయితే నేనేమంటానంటే మీ సర్వే దానివల్ల లేదా సర్వే ఫస్ట్ ప్లేస్లో వచ్చిందని లేదా దానికి ఏదో పెద్ద సంతోషపట్టు తప్పు ఉందని దుఃఖపడేది అని కదా అవన్నీ కాదు ప్రజల్ని నమ్ముకొని మనం పనిచేస్తున్నాం కాబట్టి ప్రజలు తిరిగి పట్టం కడతారు అనేటువంటి పూర్తి ఆత్మవిశ్వాసం మాకుంది అందుకే మేము అంత ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం కదా మేము ఇంకోటి కూడా చెప్తున్నాం కదండి మేము మేము ఇచ్చినటువంటి పరిపాలన ప్రజలకు మేలు జరిగిందని ప్రజలు నమ్మితేనే మా ఓట్లే అని చెప్పాం లేకపోతే చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అలా బహుశా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పు ఉండకపోవచ్చు నాకు తెలిసి చెప్పలేదు ఇంతవరకు కూడా కాబట్టి మాకు ఒక క్లారిటీ ఉంది మేము మేలు చేశాము అనేటువంటి క్లారిటీ ఉంది ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు తూచే తప్పకుండా నెరవేరుస్తున్నాము అనేటువంటి ధైర్యం మాకు ఉంది మేము విజయం సాధించగలుగుతున్నాము అని చెప్పగలుగుతున్నాం సార్ గమ్మనాడు గారు రైట్ ఒకసారి మనతో ఫోన్ లైన్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జ్యోష్ణ గారు ఉన్నారు జ్యోష్ణ గారితో మాట్లాడదాం జ్యోష్ణ గారు గుడ్ ఈవినింగ్ అండి యా జ్యోష్న గారు లైన్ కట్టైనట్టుంది ఒకసారి టిఆర్ఎస్ అధికార ప్రతినిధి ఉన్నారు శ్రీనివాస్ గారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ సార్ శ్రీనివాస్ గారు వినిపిస్తుందా నా